నమస్కారం జీసీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వైఎస్ఆర్ ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించిన ఎంపీ ఎమ్మెల్యే కలెక్టర్ మహాత్మా గాంధీ వైద్యశాల నందు కారసాని శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా స్థాయి సమావేశం నరసరావుపేటలోని లింగంగుంట్ల వైఎస్ఆర్ ప్రభుత్వ ఆసుపత్రి భవనంలో కోవిడ్ వైద్యశాలను ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు శనివారం నుండి అందుబాటులో ఉంటాయని ఎంపీ తెలిపారు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆక్సిజన్ వసతి ఉన్న 150 బెడ్లు 25 ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు 2 కేఎల్ ఆక్సిజన్ ప్లాంట్ సంపూర్చామన్నారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన 12 మంది వైద్య బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ పల్నాడు ప్రాంత ప్రజలకు ఈ ఆసుపత్రి వరమన్నారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శ్రీనివాస్ నుపూర్ కమిషనర్ డాక్టర్ కే వెంకటేశ్వరరావు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు డాక్టర్ మోహన్ శేషు ప్రసాద్ డాక్టర్ ఓరుగంటి శేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ ఆసుపత్రి ప్రారంభించడం రేపటి నుంచి ముఖ్యంగా కోవిడ్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం పూర్తిగా దాదాపు 150 బెడ్లు ఆక్సిజన్ పాయింట్స్ 25 ఐసీయూ బెడ్స్ 15 క్యాజువాలిటీ బెడ్స్ విత్ దాదాపు 90 వెంటిలేటర్స్ ఉన్నాయి 15 మానిటర్లు అట్లానే ముఖ్యంగా 2 1KL ఆక్సిజన్ ప్లాంట్ లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్స్ సహా ప్రారంభించబడుతున్నాయి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడానికి గత 40-45 రోజుల నుంచి ఎంపీ గారు కలెక్టర్ గారు జేసీ ప్రశాంతి నాయుడు గారు ఎంతో కష్టపడి యాక్చువల్గా లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్స్ గుజరాత్ నుంచి రావాలి దాదాపు నెల రోజులు వాళ్ళు అడిగిన టైం దేశవ్యాప్తంగా ఈరోజు లిక్విడ్ ఆక్సిజన్ ఎంతో అవసరం ఉన్న సందర్భంగా చాలా షార్టేజ్ ఉంది అయినా సరే అధికారులు ఎంతో కష్టపడి ఈ 2 1K లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు ఇవి లేకుండా కోవిడ్ పేషెంట్స్ ఆక్సిజన్ ఇప్పుడు చాలా కష్టతరం కోవిడ్ పేషెంట్స్ మామూలు ఆక్సిజన్ సిలిండర్లతో మేనేజ్ చేయాలంటే చాలా కష్టం అందుకని ఈ 2K ఆక్సిజన్ ప్లాంట్స్ కంపల్సరీగా అరేంజ్ చేసుకొని విత్ ఆల్ ఎమ్యూనిటీస్ ఇప్పుడు మనకి నర్సరావుపేట ఐఎంఏ తరఫున బాబులు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రైవేట్ డాక్టర్ ప్రభుత్వ హాస్పిటల్స్లో కోవిడ్ హాస్పిటల్స్లో పనిచేయడానికి ఎక్కడ ముందుకు రాలేదు కేవలం నర్సరావుపేటలో ఇంత డాక్టర్స్ అందరూ ఐఎంఏ ప్రెసిడెంట్ సెక్రటరీ డాక్టర్స్ అందరితో మీటింగ్ అరేంజ్ చేసి దాదాపు 12 మంది డాక్టర్స్ కోవిడ్ హాస్పిటల్ వాలంటరీగా ఉంటారు అయితే మేము అట్లా కాదు కోవిడ్ రిజిస్టర్ చేసుకోవాలి 6 మంత్స్ మాకు కంపల్సరీగా మీరు పనిచేస్తామని బిల్లింగ్ లెటర్స్ కూడా తీసుకుని వాళ్ళ దగ్గర వాళ్ళని ఎన్రోల్ చేసుకుని ఈరోజు 12 మందిని 3 షిఫ్ట్ ద్వారా ఐఎంఏ డాక్టర్స్ అందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది సో వాళ్ళు ఈ ఐసీయూ ఎమర్జెన్సీ కేసులన్నీ వాళ్ళు మేనేజ్ చేసుకుంటున్నారు విత్ ఎనస్థెసిస్ట్ పల్మనాలజిస్ట్ జనరల్ ఫిజిషియన్స్ వీళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం జరిగింది దీనికి ఐఎంఏ నర్సరావుపేటకి ప్రత్యేకంగా నర్సరావుపేట ప్రజల తరఫున అదేవిధంగా దాదాపు 30 మంది స్టాఫ్ నర్సులని దాదాపు 50 మంది శానిటేషన్ అండ్ సెక్యూరిటీ వాళ్ళని దాదాపు 20 మంది ఎంఎన్ఓలు ఎఫ్ఎంఓలు అందరినీ కూడా కలిపి గారు కోవిడ్ సంబంధించి వాళ్ళని ఎన్రోల్ చేసుకుని మన హాస్పిటల్కి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేయాలి మనం ఈ హాస్పిటల్ వినియోగంలో తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది దయచేసి నర్సరావుపేట నియోజకవర్గమే కాదు పల్నాడు ప్రాంతానికి సంబంధించి కానీ నెల్కొండ నియోజకవర్గానికి సంబంధించి కానీ ఇతర ప్రాంతాలకు సంబంధించి కానీ ఎవరైనా సరే ఈ హాస్పిటల్ని కోవిడ్ నిబంధనల కోసం కోవిడ్ పేషెంట్స్ కోసం ఈరోజు మరి కేటాయించడం జరిగింది ప్రజలందరూ తెలుసుకొని ఖచ్చితంగా ఇక్కడ అందరూ ప్రైవేట్ డాక్టర్స్ గవర్నమెంట్ డాక్టర్స్ విత్ ఆల్ ఫెసిలిటీస్ విత్ మెడిసిన్స్ ఫ్రీ మందులు కూడా అన్ని మందులు కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఖచ్చితంగా ఈ సేవల్ని వినియోగించుకొని మరి కోవిడ్ బారిన పడిన పేషెంట్స్ మరి మీరందరూ కూడా ఈ హాస్పిటల్ వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం దీనికి సంబంధించి ప్రత్యేకంగా మన కలెక్టర్ గారికి జేసీ మేడం గారికి ఐఎంఏ డాక్టర్స్ అందరికీ మా ఎంపీ గారికి అందరికి కూడా ప్రత్యేకంగా నర్సరావుపేట ప్రజలకు మా కృతజ్ఞతలు తెలుసుకుంటాం ఈరోజు మనం
200 బెడ్డెడ్ హాస్పిటల్ నర్సరావుపేట నుంచి ప్రారంభించుకుంటున్నాం. దీనికి చాలా కష్టపడడం జరిగింది. ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఎమ్మెల్యే గారి కృషి కూడా ఎంపీ గారి కృషి కూడా చాలా ఎక్కువగా ఉంది. హాస్పిటల్ కంప్లీట్ చేయడంలో కానివ్వండి, అలాగే ఈ కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్లు కానివ్వండి, అలాగే డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు దీనికి, దాన్ని అరేంజ్ చేయడంలో కానివ్వండి, ఇవి చాలా ఉంది. వారిని నేను అభినందిస్తున్నాను. అంతేకాదు మొదటి నుంచి కూడా మనకి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉండింది. పల్నాడు ఏరియాలో ఒక గవర్నమెంట్ ఫెసిలిటీ అనేది లేకుండా పోయింది కోవిడ్. అందరూ కూడా టీజీహెచ్ గుంటూరుకు రావడం, లేదా గుంటూరులో ఉన్న ప్రతి హాస్పిటల్స్కి రావడం, లేదా ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళడం, లేదా జేఎంసీకి వెళ్ళడం అలా జరిగాయి. ఎందుకంటే అప్పటి నుంచి చాలా సీరియస్గా ట్రై చేసి మనం అందరి సహకారంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం, ఈ హాస్పిటల్ ప్రారంభించుకుంటున్నాం. ఇక్కడ కేవలం కోవిడ్ పేషెంట్స్ని మాత్రమే చూస్తారు ప్రస్తుతానికి. ఎంసీహెచ్ సర్వీసెస్ అంటే తల్లి పిల్లల వైద్యం అంతా కూడా, అలాగే నాన్ కోవిడ్ వైద్యం అంతా కూడా పాత హాస్పిటల్లో జరుగుతుంది. కాబట్టి అది కూడా ప్రజలందరూ గమనించాలి. అలాగే పల్నాడు ప్రాంత ప్రజలకి ఇది గొప్ప వరం అని చెప్పి నేను అనుకుంటున్నాను. పెద్ద పెద్ద హాస్పిటల్గా నిర్మించుకోవడం, దాన్ని స్టార్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి అందరు ప్రజలు కూడా దీన్ని వినియోగించుకోవాలి. పట్టణంలోని చిలకలూరిపేట రోడ్ లో ఉన్న మహాత్మా గాంధీ సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలో వచ్చే సోమవారం 5వ తేదీ నుండి నాన్ కోవిడ్ కేసులకు సంబంధించిన వైద్యం పూర్వం మాదిరిగానే యథావిధిగా చేస్తామని ఆ వైద్యశాల అధిపతి డాక్టర్ కారసాని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఒక దినపత్రికలో తన వైద్యశాలను జిల్లా కలెక్టర్ మూసివేయాలని ఆదేశించినట్లుగా వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఇందులో ఏమాత్రం నిజం లేదని, పొరపాటుగా వచ్చిందని భావిస్తున్నామన్నారు. వచ్చే సోమవారం నుండి తన వైద్యశాలలో నాన్ కోవిడ్ వైద్యం గుండె జబ్బులు, బీపీ, షుగర్, పక్షవాతం, ఊపిరితిత్తులకు సంబంధించిన పేషెంట్స్ రావచ్చని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు. మహాత్మా గాంధీ హాస్పిటల్లో గత 2 నెలలుగా కోవిడ్ ట్రీట్మెంట్ చేస్తున్నాము. కాకపోతే నాన్ కోవిడ్ పేషెంట్లు, హార్ట్ అటాక్తో వచ్చేవాళ్ళు కానీ, బీపీ షుగర్ ఉన్నవాళ్ళు కానీ, పక్షవాతం ఉన్నవాళ్ళు, కిడ్నీ వ్యాధులు ఉన్నవాళ్ళు, డయాలసిస్ అవసరం ఉన్నవాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నాము. డాక్టర్ త్వరగా నాన్ కోవిడ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. కేసులు తగ్గడం వల్ల అట్లాగే మన గవర్నమెంట్ హాస్పిటల్లో కోవిడ్ హాస్పిటల్ నర్సరావుపేటలో అందుబాటులో రావడం వల్ల మనం ఇక కోవిడ్ నుంచి బయటకు వచ్చి నాన్ కోవిడ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ చేసి కలెక్టర్ గారికి మేమే స్వచ్ఛందంగా విన్నవించాము. దాన్ని కలెక్టర్ గారు ఓకే అన్నారు. అందుకని మనం ఈ 1 అక్టోబర్ నుంచి కోవిడ్ అడ్మిషన్స్ స్టాప్ చేసాము. అందరినీ డిశ్చార్జ్ చేసి 5 అక్టోబర్ సోమవారం నుంచి అన్ని నాన్ కోవిడ్ కేసెస్, అంటే ఇంతకుముందులాగానే షుగర్, బీపీ కానీ, హార్ట్ అటాక్, పక్షవాతం, కిడ్నీ వ్యాధులు, డయాలసిస్ అవసరమైన అన్ని ఇంతకుముందు అందుబాటులో ఉన్న అన్ని సర్వీసెస్ మహాత్మా గాంధీ హాస్పిటల్లో యథావిధిగా 5 అక్టోబర్ నుంచి అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరందరూ గమనించి ఇంతకుముందులా కోవిడ్ హాస్పిటల్ ఇది అనుకోకుండా మనం శానిటైజ్ చేసి అందరు కోవిడ్ పేషెంట్ డిశ్చార్జ్ చేసి సర్వీసెస్ స్టార్ట్ చేస్తున్నాము. మీరందరూ 5 అక్టోబర్ సోమవారం నుంచి యథావిధిగా మహాత్మా గాంధీ హాస్పిటల్ని సంప్రదించారు. సచివాలయ వ్యవస్థ ప్రారంభమై 7 పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పార్టీ నాయకులు చప్పట్లు కొడుతూ సచివాలయ వ్యవస్థకు సంఘీభావం తెలిపారు. శుక్రవారం రాత్రి మండలంలోని నల్లగర్లపాడు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొని చప్పట్లు కొట్టారు. అనంతరం గ్రామంలోని వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనానికి శంకుస్థాపన మరియు నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజం చేసి చూపించారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పిల్లి ఓబుల్రెడ్డి, పచ్చవ రవీంద్ర, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జయంతి రోజు 2 అక్టోబర్ అలానే మన 2వ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి రోజు, గొప్ప నాయకులు జన్మించిన రోజున మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ గ్రామాల స్వరూపం మారాలి అని చెప్పి గ్రామ సచివాలయ వ్యవస్థని, వాలంటీర్ వ్యవస్థని కరెక్ట్ గా 1 సంవత్సరం ఇదే రోజున ప్రారంభించుకోవడం జరిగింది. ఆ రోజు మరి పదవి చేపట్టిన మే జూన్ నెలలో వచ్చిన తర్వాతనే పరీక్షలు పెట్టి 160,000 మందికి ఒకేసారి ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దేశంలో ఎక్కడ జరగలేదు, రాష్ట్రంలో అంతకుముందు ఎప్పుడు జరగలేదు ఇంతమంది నిరుద్యోగులకి ఒకేసారి ఈ రోజు 160,000 మందికి సచివాలయంలో, అదే విధంగా 260,000 మంది వాలంటీర్స్ కి, సుమారు 2,40,000 మందికి ఈ రోజు మరి అవకాశం కల్పించడం అనేది సామాన్యమైన విషయం. ఈరోజు చూసాం ఈ బిల్డింగ్,
నిజంగా ఎవరైనా అనుకుంటారా ఇది ఒక గ్రామ సచివాలయమని ఎవరు అనుకోరు అలాంటి మహత్తర కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నారు మీరు చూడండి నేను ఈ రోజు ఇది నాలుగో బిల్డింగ్ ఈ రోజు ప్రారంభించుకోవటం ఏ గ్రామానికి వెళ్ళినా చెప్తూ ఉన్నారు ఇలాంటి బిల్డింగ్ మా ఊర్లోనే లేదు ప్రైవేట్ వ్యక్తులకే లేదు ఇలాంటి బిల్డింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారంటే అది కేవలం జగన్కే సాధ్యం అని చెప్పి ఈ రోజు ప్రజలందరూ చెప్పడం జరుగుతాం చూడండి లోపలికి వెళ్ళి కూడా చూడండి మన ఇల్లు కూడా అంత బాగా కట్టించుకోలేం బాత్రూములు కానీ టైల్స్ కానీ అని డోర్స్ కానీ కిటికీలు కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి సెలెక్ట్ చేసి ఈ డిజైన్ ఉండాలి ఈ టైల్స్ వేయాలి ఇట్లా ఉండాలని రూపకల్పన చేసి పంపించి ఈ బిల్డింగ్ కట్టించడం జరిగింది మన నల్లగాళ్ళపాడు గ్రామంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పెన్షన్లు 60 శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరన్నా పెన్షన్లు పెట్టుకోవాలనుకుంటే అందరూ ఎలిజిబిలిటీ ఉంటే పెట్టుకోండి ఎవరికి కూడా వారం 10 రోజుల్లోనే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అమ్మఒడి కార్యక్రమం 150 మంది తల్లులకి అమ్మఒడి కార్యక్రమం వచ్చింది ఇవాళ అమ్మఒడి కార్యక్రమం ఎంత బ్రహ్మాండమైన కార్యక్రమం ఇవాళ స్కూల్స్ కు వెళ్తే నాడు నేడు కార్యక్రమంలో ఎంత చక్కగా ఉన్నాయో స్కూల్స్ ఇవాళ పాఠశాలకు వెళ్ళండి చూడండి ఎంత బాగా నీట్ గా చేయించాడో నాణ్యతలో ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తి అనేది ఆఖరికి ఫ్యాన్లు గాని బ్లాక్ బోర్డ్స్ గాని టేబుల్స్ గాని అన్ని కూడా ఆయన కొని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కాంట్రాక్టర్ దగ్గర గవర్నమెంట్ దగ్గర కొని పాఠశాల కింద పంపిస్తున్నాడు ఈ విధంగా అనేక కార్యక్రమాలు టైలర్లు రజకులు మంగళి వాళ్ళు హాస్టల్స్ వాహనమిత్ర వైఎస్ఆర్ కాపునేశ్వరం వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ చేయూత ఈ గ్రామంలో 70 మంది మహిళలకు వచ్చింది ఇప్పటికే ఖచ్చితంగా ఈ గ్రామంలో మరి మంచి పరిపాలన మంచి సమస్యలు ఎక్కడా లేకుండా మీరంతా కూడా కలిసికట్టుగా ఈరోజు సచివాలయ ఉద్యోగస్తులు వాలంటీర్స్ వీళ్ళిద్దరూ అందులోనే పంచాయతీ సెక్రటరీ వీఆర్ఓ వీళ్ళందరూ కూడా కలిసి ఈ గ్రామంలో ఎక్కడ కూడా సమస్యలు లేకుండా ఓ మంచి పరిపాలన ప్రజలకు అందించాలి ఖచ్చితంగా ఈరోజు ఈ యొక్క మరి సచివాలయం ప్రారంభమవుతో అదే విధంగా స్థల దాత సాయికొమ్మ చిన్న వెంకటేశ్వర గారు ఈ స్థలం అడగగానే మనకి డొనేట్ చేయడం జరిగింది ఆ రోజు మరి ఆ రోజు ఉచితంగా ఆయన ఈ స్థలం ఇవ్వటం జరిగింది చాలా సంతోషకరమైన విషయం స్థలం ఇవ్వటం తర్వాత ఈ బిల్డింగ్ కట్టడం బాలరెడ్డి గారు వీళ్ళందరికీ కూడా మరి మా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి ఈ రోజు మీ అందరికీ మండల సంస్థ నాయకులు అందరికీ కూడా మరొకసారి నా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నర్సరావుపేట పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడం సంతోషకరంగా ఉందని నర్సరావుపేట మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల సెప్టెంబర్ నుండి అక్టోబర్ ఈ రోజు వరకు కరోనా పాజిటివ్ వచ్చిన వారిని జిల్లా కలెక్టర్ సామ్యూల్ ఆనంద్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు హోం క్వారంటైన్ కి అనుమతులు రద్దు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీ టిట్కో హౌస్ నందు చికిత్స చేస్తున్నామని, దీని మూలంగా పట్టణంలో కరోనా విస్తరణ తగ్గుముఖం పట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కోవిడ్ కష్టకాలంలో పనిచేసిన డాక్టర్లకు, పోలీస్ వారికి మరియు పారిశుద్ధ్య కార్మికులకు మున్సిపల్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. మన నర్సరావుపేట పట్టణంలో మరి కోవిడ్ కేసులు గత నెల నుంచి పూర్తిగా అదుపులోకి వచ్చాయి. లాస్ట్ మంత్ మనం తీసుకుంటే సెప్టెంబర్ నెలంతా కేసులు యావరేజ్ చేస్తే 16 లోపే ఉన్నాయి. దీనికి కారణం ఏమిటంటే మరి ఇటీవల ఈ 3 రోజులు మనం చూస్తే 1వ తేదీన 8 కేసులు మన అర్బన్లో, అట్లాగే అక్టోబర్ 2వ తేదీ 9 కేసులు, ఈరోజు అక్టోబర్ 3వ తేదీన కేవలం 6 కేసులు పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. మరి గత నెల మొత్తం యావరేజ్ తీసుకున్నా కూడా 16 కేసులే నమోదు కావడం జరిగింది. దీనికి కారణం మన జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు మేము కొన్ని ప్రత్యేక చర్యలు ఇక్కడ చేపట్టడం జరిగింది. అందులో మొదటిది ఏమిటంటే అత్యంత ముఖ్యమైనటువంటిది సర్వేలెన్స్. చాలా పక్కడబందీగా సర్వేలెన్స్ నిర్వహించి పాజిటివ్ ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి వెంటనే వారిని టెస్ట్ కి పంపడము, సో ఆ టెస్ట్ లో పాజిటివ్ వచ్చినటువంటి వాళ్లకు ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్ గుర్తించడం అనేటువంటిది చాలా కీలకము. అది చాలా సైంటిఫిక్ గా చేస్తున్నాం ఒకటి. రెండవది హోమ్ క్వారంటైన్ లో ఉండేటువంటి వాళ్ళ పర్మిషన్ ఇవ్వడం అనేటువంటిది పూర్తిగా తీసేసాము. హోమ్ క్వారంటైన్లో జ్వరం ఉన్న 2 రోజులు ఉండడం, 3వ రోజు నుంచి బయట తిరగడం వల్ల అనేక మందికి ఈ వ్యాధి స్ప్రెడ్ అవుతూ ఉండేది. కానీ ఇటీవల హోమ్ క్వారంటైన్ని మేము పూర్తిగా రద్దు చేయడం జరిగింది. దాంతో కేసులు బాగా అదుపులోకి వచ్చాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ హోమ్ క్వారంటైన్ని అనేటువంటి దాన్ని మీరు అర్థం చేసుకొని
ప్రభుత్వంతో మాతో సహకరించవలసిందిగా మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక ఈ ఈ కేసులు ఇంకా మరింత అదుపులోకి వచ్చి దీంతో పాటుగా డెత్ రేటు కూడా చాలా కంట్రోల్ అయిపోయింది. గత 2-3 నెలల క్రితం ఉన్నటువంటి డెత్ రేట్ తో పోల్చుకున్నప్పుడు పూర్తిగా డెత్ రేట్ కూడా కంట్రోల్కి వచ్చింది. కాబట్టి మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేయడం వల్ల మాకు ఇక్కడ మంచి రిజల్ట్ వచ్చింది. ప్రజల నుంచి కూడా అదే స్థాయి కోఆపరేషన్ కూడా ఉంది. స్థానిక రాజకీయ నాయకులు అయితేనే మా ఎమ్మెల్యే గారు అయితేనేమి వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. సో మన గౌరవ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు కూడా హోమ్ క్వారంటైన్ విషయంలో కూడా చాలా కఠినంగా అమలు చేయమని ఆదేశించడం జరిగింది. దాంతో కేసులు పూర్తిగా అదుపులో ఉన్నాయి. సో ఈ సందర్భంగా కలెక్టర్ గారి యొక్క ఆదేశాలు పాటించిన మా స్టాఫ్ అందరూ కూడా ఖచ్చితంగా దీన్ని అమలు చేయడం వల్లనే ఈ కేసుల సంఖ్య తగ్గిందని మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం రైతు బిల్లులపై చేస్తున్న వ్యతిరేకతకు నిరసనగా సాకే శైలజానాథ్ పిలుపు మేరకు గుంటూరు జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థి బక్కాల సూరిబాబు పాల్గొని మాట్లాడారు. డీసీసీ అధికార ప్రతినిధి అలెగ్జాండర్ సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతుల నుండి సంతకాల సేకరణ ప్రారంభించే కార్యక్రమంలో భాగంగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సంతకాల సేకరణ నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అభ్యర్థులు, రాజ్యసభ అభ్యర్థులు పాల్గొని సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ 2 కోట్ల సంతకాల సేకరణ ఆంధ్రప్రదేశ్ నుంచే కాక భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతం నుంచి కూడా సేకరించడం జరుగుతుంది. తద్వారా రైతులు దీని వల్ల నష్టపోతున్నారు, మీరు పెట్టిన బిల్లుల వల్ల ఈ దేశమే ఆగమైపోయి భవిష్యత్తు తరాలు కూడా నాశనం అయిపోతాయని చెప్పని కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టింది. ఒకవేళ రాష్ట్రపతి సంతకం అయినా పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసుకున్నప్పటికీ మూజువాణి ఓటుతో ప్రజా వ్యతిరేకమైన బిల్లులు నిలబడే పరిస్థితులు ఉండవు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ బిల్లుల మీద పునరాలోచించే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మరి ప్రజలందరూ కూడా రైతులు, రైతు కూలీలు కూడా దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతు బాగుంటేనే రైతు కూలీ బాగుంటాడు కదా. అలా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి సుమారుగా 175 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి 10,000 సంతకాలు తగ్గకుండా దాదాపుగా ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి 20-22 లక్షల సంతక సేకరణ కార్యక్రమం మొదలుపెట్టాం. దాంట్లో భాగంగా ఈ నర్సరావుపేట పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు, అన్ని మండల కేంద్రాలు, అలాగే గ్రామాల నుంచి సాధ్యమైనంత వరకు రైతుల దగ్గర నుంచి ఈ సంతక సేకరించి ఢిల్లీకి పంపించి ఈ వ్యవసాయ బిల్లుల మీద పోరాడే రైతులకి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటానికి కృషి చేస్తుందని చెప్పని తెలియజేసుకుంటారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ యూత్ విభాగం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీజీ 151వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఆర్య వైశ్య ఫెడరేషన్ యూత్ విభాగం అధ్యక్షులు అతులూరి సుబ్బారావు ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ ఆఫీసు వద్ద గల మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆ మహనీయుని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, ప్రముఖ గుండె వైద్య నిపుణులు గార్లపాటి కృష్ణకాంత్ గాంధీజీ విగ్రహానికి నివాళులర్పించారు. యూత్ విభాగం చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో తాడువాయి రామకృష్ణ, మునగ శ్రీను, చేగు వెంకటేశ్వరరావు, గౌరు శ్రీను, గోవర్ధన్, రాజా, సురేంద్ర, శ్రీను, నాగేశ్వరరావు మరియు ఆర్య వైశ్య నాయకులు పాల్గొన్నారు. గాంధీ జయంతి 151వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మన నర్సాపట్నంలో మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉన్నటువంటి మహాత్ముడి విగ్రహానికి నివాళులు అర్పించి సేవా కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున మరి ఎంతోమందికి మేలు కలిపి హింస మార్గంగా హింసని పారదోలి హింసతో మనం ఏదైనా సాధించవచ్చు అనేటటువంటి మహాత్ముడి నినాదంతో ఎంతోమంది ముందుకొచ్చి మహనీయుల పుణ్యఫలమే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వాతంత్ర్య వేడుకల్ని మనం అనుభవిస్తున్నటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి గర్వ కారణంగా చెప్పుకునేటటువంటి మహాత్ముడి ఈ కార్యక్రమాన్ని చేయటం నిజంగా మా అందరి అదృష్టం. మరి మహాత్ముడి అంశాన్ని ఎంతోమంది తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి రోజు, అలానే ప్రతి ఒక్కరూ కూడా ఆయన బాటని నేర్చుకొని ఆయన బాటలో పయనించాలని, మంచి కార్యక్రమాలు అలానే చేదోడు వదోడుగా ఉంటూ అహింసా మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకు నడవాలని చెప్పి పట్టణ ప్రజలందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు చెప్పారు. నరసరావుపేట పట్టణంలో శ్రీ వాగ్దేవి స్మారత పురోహిత సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం స్థానిక శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు 11 మంది పేద బ్రాహ్మణులకు
నిత్యావసర సరుకులు అందజేసినట్లు సంస్థ అధ్యక్షులు రంగావర్జుల సుబ్రహ్మణ్య శాస్త్రి తెలిపారు. నెలవారీ సేవా కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలకు కమిటీ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు స్థానిక అవ్వారి భవన్ నారాయణ భవన్ లో ఏఐటియుసి సిఐటియు ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య 75వ వ్యవస్థాపక దినోత్సవాన్ని సిఐటియు కార్యదర్శి ఎస్కే శిలార్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గంలో భాగస్వామ్య సంఘంగా ఉంటూ కార్మిక సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఏరియా అధ్యక్షులు ఉబలపడి రంగయ్య, రాష్ట్ర నాయకులు లారెన్స్, సంపత్, జాన్ సైదా, డి శివకుమారి తదితరులు పాల్గొన్నారు. విజయ మిల్క్ పార్లర్ స్థాపించి నేటికి 60 ఏళ్లు గడుస్తున్నాయి. అప్పటికి ఇప్పటికి ప్రజల ఆదరణ మాత్రం తగ్గలేదు అని విజయ మిల్క్ చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. శనివారం నరసరావుపేటలో 3 విజయ మిల్క్ పార్లర్ పాయింట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ తమ ప్రొడక్ట్స్ వినియోగదారులకు అందించడంలో తమ సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, అలాగే సంస్థ నుండి బయటికి వచ్చే ఏ ప్రొడక్ట్ అయినా 54 రకాల నాణ్యతా పరీక్షలు నిర్వహించిన తరువాతే మార్కెట్లోకి తీసుకువస్తామని తెలిపారు. గుంటూరు జిల్లా ప్రాంతంలో 104 బ్రాంచులు ఉన్నాయని, భవిష్యత్తులో మరిన్ని బ్రాంచులు ప్రారంభించి వినియోగదారులకు, రైతులకు అందరికీ అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజింగ్ డైరెక్టర్, సేల్స్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. 50,000 కుటుంబాల రైతు సంస్థ. ఇది రైతు తను తీసినటువంటి పాలని తన వ్యాపారాన్ని చేసుకుని వినియోగదారులకు అందించి దాని యొక్క ఫలాలని రైతుకు అందించేటువంటి అంది తీసుకునేటువంటి ఒక సంస్థ. గత 6 దశాబ్దాలుగా కృష్ణా మిల్క్ యూనియన్ విజయ అనేది వినియోగదారులు, రైతు 2 కళ్ళులాగా మేము 3,50,000 లీటర్ల పైగా పాలను గానీ 150 టన్నుల దాకా రెండే దగ్గర 5 లక్షల లీటర్ల పాలు ప్రాసెసింగ్ చేస్తున్నాం. ప్రాసెసింగ్ చేసి దాన్ని వినియోగదారులకు ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా క్వాలిటీలో గానీ 53 రకాలైనటువంటి రైతు వచ్చిన దగ్గర నుంచి వినియోగదారుడికి వెళ్లేదాకా 53 రకాలైనటువంటి అత్యాధునికమైనటువంటి ల్యాబొరేటరీస్ తో టెస్టింగ్ చేసి మేము వినియోగదారులకి స్వచ్ఛమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ ని, పాలు కానీ, పెరుగు కానీ, మజ్జిగ కానీ, లస్సీ కానీ, స్వీట్స్ కానీ, ఇవాళ కరోనా సమయంలో కూడా దాన్ని చేయించడానికి హెల్దీ మిల్క్ కానీ, ఇవన్నింటినీ కూడా మేము అందిస్తూ ఉన్నాం. అదే కాకుండా బ్రెడ్ కుకీస్ ఇవన్నీ కూడా విజయ అంటే కృష్ణ మిల్క్ ఒక బ్రాండ్, దీని మీద వినియోగదారుడికి పూర్తి నమ్మకం ఉంది. ఈ కరోనా సమయంలో కొన్ని చోట్ల వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్లో వినియోగదారులకు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశాన్ని గమనించినటువంటి మేము దాన్ని ఇవాళ బ్రెడ్ కానీ, పీస్ కానీ, కొన్ని హెల్దీ ప్రొడక్ట్స్ని కూడా కేవలం వినియోగదారులకి లాభాపేక్ష లేకుండా అందజేయడం జరుగుతుంది. ఇవాళ గుంటూరు జిల్లాలో కూడా 143 మేము మా గుంటూరు జిల్లాలో మేము స్టాకిస్ట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ నరసరావుపేటలో కూడా ఇవాళ పార్లర్ కొన్ని ప్రారంభించాం. ఇవాళ ఖచ్చితంగా ఈ నరసరావుపేట పట్టణ ప్రాంత చుట్టుపక్కల ప్రజలకు కూడా మేము అందజేసి, మేము స్వచ్ఛమైనటువంటి ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా అందజేసి ఈ ప్రాంత ప్రజల యొక్క మనసును కూడా మేము చూడగలుగుతాం అనేటువంటి నమ్మకం మాకు పూర్తిగా ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా మేము ఎక్కడ సరే ఒక బ్రాండు, ఒక మా అధికారులు కానీ, మా సిబ్బంది కానీ, రైతుం బోర్డులు అన్ని రకాలుగా పరిశీలించిన మా తర్వాత మాత్రమే మా ప్రొడక్ట్స్ రిలీజ్ చేస్తాం. కాబట్టి భవిష్యత్తులో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా, ఈ నరసరావుపేట పట్టణంలో కూడా మేము ఆ రకంగా వినియోగదారుకి సరైనటువంటి సేవలు అందించి వీళ్ళ మనసును కూడా చేరుకుంటాం కూడా మేము పూర్తిగా నమ్మకం ఉంది. ఆ రకంగా మేము ప్రయాణిస్తాం. రెంపచర్ల మండలంలో విప్పన్నరెడ్డిపాలెం గ్రామంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బూదాల బాబురావు మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ జిల్లాలో 4 మానవ మృగాలచే రేపు కాబడి, నాలుక కోయబడి, వెన్నెముక విరిగేలా, మెదడులో నరాలు చిట్లి, కామాంధులు మరియు ప్రభుత్వ డాక్టర్ల రాక్షస క్రీడలో బలైన నా చిట్టి చెల్లి మనీష, మమ్మల్ని క్షమించాలమ్మా, నిజంగా నీ మరణానికి కారణం ఈ బహుజన సమాజం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ దేశంలో 181 బహుజన పార్లమెంటు సభ్యులు, 5,000 పైచిలుకు శాసనసభ్యులు ఉండి కనీసం ఆ అండ కూడా అగ్రవర్ణ ప్రాప్తి రాజకీయాలలో పాలేరుగా పనిచేస్తూ నిందితులకు తమ వంతు పాడటం దారుణమని, అలాగే పోలీసులు అత్యుత్సాహం చూపి రాత్రికి రాత్రే కుటుంబ సభ్యులను
రాత్రికి రాత్రే కుటుంబ సభ్యులకు సమాచారం తెలుపకుండా దహన సంస్కారాలు చేయడం దారుణమని అన్నారు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ బాధితురాలి తండ్రిని బెదిరించి సంతకాలు చేయించడం దారుణమని, నిందితులను వెంటనే గుర్తేసి మనీషా చట్టాన్ని తీసుకురావాలని బూదాల బాబురావు డిమాండ్ చేస్తూ నరసరావుపేటలో 7వ తేదీన భారీ కొవ్వొత్తుల శాంతియుతంగా నిరసన ప్రదర్శన ఉంటుందని తెలిపారు. నరసరావుపేట పార్లమెంటు పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని బూదాల బాబురావు పిలుపునిచ్చారు. గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి సంవత్సరం అవుతున్న సందర్భంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు థ్యాంక్ యూ సీఎం కార్యక్రమాన్ని గ్రామ వార్డు సచివాలయ మండల అధ్యక్షుడు నిడిగొండ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల వద్దకే పాలనా నినాదంతో గ్రామ సచివాలయాల వ్యవస్థను సీఎం ఏర్పాటు చేయడం జరిగిందని, దీనివల్ల సుమారు 540 సేవలను సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ వార్డు సచివాలయ నగరికల్ మండల అధ్యక్షుడిని ఈరోజు జగనన్న ప్రారంభించిన సచివాలయ వ్యవస్థ ప్రారంభమై ఈ రోజుకు సంవత్సరమైన సందర్భంగా కృతజ్ఞతగా మేము పాలాభిషేకం చేస్తున్నాం సార్కి. ప్రతి ఇంటి గడపవతకే పాలన తీసుకురావాలని తన ఆశయం, ఈరోజు ఎన్నిక తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఈరోజు సచివాలయ వ్యవస్థను ప్రారంభించి చూపించాడు. ఆ వ్యవస్థ ఈరోజు ఎంత చక్కగా పనిచేస్తుందంటే, మేమందరం ఎంప్లాయర్గా ప్రతి ఒక వాలంటీర్ని, ప్రతి ఒక్క జనాల్ని ఆఫీస్కు రాకుండా ప్రతి వాలంటీర్ గడప వద్దకు వెళ్ళి వాళ్ళకు కావాల్సిన సేవల్ని అక్కడే అందించడం ద్వారా మేము వాళ్ళ కళ్ళల్లో ఆనందాలు మేము చూడగలుగుతున్నాం. సచివాలయ వ్యవస్థ ప్రజల ఇంటి వద్దకే పాలన అనే నినాదంతో మేము కూడా మాకు కేటాయించిన 540 సర్వీసుల్ని మేము చాలా చక్కగా నిర్వహిస్తున్నాము. మండల కేంద్రమైన నక్కరికల్లు స్టేట్ బ్యాంక్ బజార్, సినిమా హాల్ బజార్ మధ్యలోనే ఇటీవల కురిసిన వర్షాలకు వరద నీరు పోయే దారి లేక నిలిచిపోవడంతో చేతి పంపులోని నీరు మురుగులుగా రావడంతో ఆ ప్రాంత వాసులు ఆందోళన చేపట్టారు. దీనిపై పంచాయతీ సెక్రటరీకి ఫిర్యాదు చేయడంతో వరద నీరు పోయేందుకు స్థానికుల సహాయంతో పైప్ లైన్ వేయించేందుకు సీసీ రేట్లు పగలగొట్టారు. గత కొంతకాలంగా కురిసిన వర్షాలకు వరద నీరు నిలిచిపోయి దుర్వాసన దోమలు పెరుగుతున్నాయని, ఎవరు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇక్కడ ఎస్బీఐ బజారు, సినిమా హాల్ బజారు సంబంధించిన ఏరియాలో నీళ్ళన్నీ నిల్వ ఉండడం వాళ్ళందరూ కంప్లైంట్ చేసి అర్జీలు దాఖలు పరిచున్నారు గ్రామ పంచాయతీకి. అది చేసిన ప్రకారం వాళ్ళకి వెంటనే నేను యుద్ధ ప్రతిపదగా నీళ్లు పంపే మార్గం పంపించగలుగుతున్నాను. ఈ రోజున మండలంలోని దేశవరం గ్రామంలో 104 వాహనం ద్వారా ఇళ్ల నుండి వైద్యశాలకు రాలేని వృద్ధులు, గర్భిణీ స్త్రీలకు ఇంటి వద్దకు వెళ్లి బీపీ షుగర్ను పరీక్షించి తగిన మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 104 వాహనం ద్వారా కావ్య మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలకు నెలలో ఒకసారి వెళ్లి ఈ కార్యక్రమం అంబులెన్స్ స్టాఫ్ డీఈఓ విద్యాసాగర్, పైలట్ కే రాజు తదితరులు పాల్గొన్నారు. నకరికల్ మండలంలో 104 సర్వీసెస్లో నేను డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే నకరికల్ మండలంలో ప్రతి విలేజ్కి ఒక్కొక్క రోజు వెళ్ళి అక్కడ పేషెంట్స్ని ఎగ్జామిన్ చేసి వాళ్ళకి ఏమైనా మెడికేషన్స్ కావాలి అంటే ఇస్తాము. అండ్ నాన్ అంబులేటరీ పేషెంట్స్ అంటారు, అంటే ఇళ్లలో నుంచి బయటకు రాలేని వాళ్ళకు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి హోమ్ విజిట్ చేసి వాళ్ళకి ఏమైనా చెక్ చేసి వాళ్ళకి ఏమైనా మెడికేషన్స్ కావాలి అంటే అవన్నీ ఇస్తాము. డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళని రోజు చెక్ చేస్తాము. ఇవాళ నర్సరావుపేట డివిజనల్ మేనేజర్ నరేష్ గారు వచ్చి దేశవరం గ్రామంలో అన్ని పరిశీలించి వెళ్ళారు. జీసీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నమస్కారం, జీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్. మహాత్మా గాంధీ వైద్యశాల నందు కారసాని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా స్థాయి సమావేశం. జీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.